నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆహార పదార్థాల తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే నినాదాల గురించి ప్రస్తావించారు. అలాంటి టెక్నాలజీవి అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఫుడ్ ప్రైజ్ విన్నర్ టాంజానియా ఉపాధ్యక్షుడు డేవిడ్ నబోరా కూడా పాల్గొన్నారు. Greetings to everyone. It's a great pleasure to be here and meeting all of you. I am a farmer, son. Agriculture is our culture. I can talk on food systems till tomorrow morning, but I will take only a few minutes. I represent Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems. Practically, in India, we have a big problem in agriculture, farmers' suicides. This is the biggest problem in India. They cannot self-produce, they do not get bank loans, they can't make profits, they don't have modern technology. Further, my party, Congress Party, started a policy of minimum support price. For farmers, we give direct money for farmers as investment. Its name is Rait Bharosa. My government is a farmers government. I have a dream to make farmers can profit more than MSP, just like return on investment in corporate sector. If we can do it, it will stop 99% of farmers' suicides. తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఒక వీడియో రిలీజ్ చేస్తూ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. అభిమానులెవరూ నిరాశ పడొద్దని, పార్టీ నిర్ణయమే ప్రధానమన్నారు. పార్టీ తనకు త్వరలోనే మంచి స్థానం కల్పిస్తుందని అన్నారు. పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దాయకరన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది, అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉండదు. ప్రతిసారి అద్దంకి దాయకరన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది, దాయకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కు మనం అందరం కూడా. ఉత్తరప్రదేశ్ మంత్రి జైవీర్ సింగ్ ఫరోజాబాద్కు చెందిన 10,000 ప్రసిద్ధ గ్లాస్ బ్యాంగిల్స్పై జయ శ్రీరామ్ అని రాసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతిరాయ్కి అందజేశారు. దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పార్టీ నేతలు పాల్గొన్నారు.
శాఖ. తమిళనాడులో పూజారులు ఘోరంగా కొట్టుకున్నారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేటు ఉత్సవ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలివస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చంపేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రక్తదానం చేశారు. ప్రజల హర్షధ్వానాలు మరియు ఉత్సాహం మధ్య ప్రసిద్ధ అలంగనల్లూరు జల్లికట్టు తమిళనాడులోని మధురైలో మట్టు పొంగల్ రోజున ప్రారంభమైంది. రాష్ట్ర యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సాంప్రదాయ ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడను ప్రారంభించారు. తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఇంట్లో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆలేరు నేత బూడిద భిక్షమయ్య గౌడ్లతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చర్చించినట్టు సమాచారం. నిరాడంబరంగా ప్రధాన చేతుల మీదుగా బీజేపీ సీనియర్ నేత మలయాళం స్టార్ సురేష్ గోపికుమార్తె వివాహం.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం పట్టణంలో రంగనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని తెరవడానికి ముందు దేశవ్యాప్తంగా దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలను శుభ్రపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ఆర్ఎన్ రవి, అతని భార్య లక్ష్మి రామనాథస్వామి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, దేవాలయాలకు ఉన్న ప్రాధాన్యతను ఎత్తి చూపారు. ఇలా వర్టికల్ అనేది బరువైన రాళ్లతో ఎత్తే ఆట. పొంగల్ వేడుకల్లో భాగంగా తమిళనాడు తిరునెల్వేలిలో ఈ ఆట ఆడతారు. మంత్రులు కొండ సురేఖ, సీతక్కలు, మేడారం వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని, రాబోయే జాతర ఆటంకం లేకుండా మహాఘనంగా జరగాలని వనదేవతలను పూజించారు. మీరట్లోని ఐఐఎంటి గ్రూప్కి చెందిన ప్రైవేట్ కళాశాల విద్యార్థులు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు 108 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని మానవ గొలుసు ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. We'll be right back.
అంబర్పేటలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు క్రికెట్ ఆడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ అన్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్ఎన్బి బంగ్లాలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమించడం కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా UPA 1 UPA 2 ప్రభుత్వంలో రావడానికి మరి సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు ఎంపీ సీట్స్ అన్నీ కూడా పార్లమెంట్ సీట్స్ అన్నీ కూడా 40 పార్లమెంట్ సీట్స్ను గెలిచి UPA 1 UPA 2కు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఆయన ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ రోజు ఇందిరాగాంధీ గారు హత్య, అలాగే రాజీవ్ గారు గాంధీ హత్య గావించడం ఇవి చూసిన తర్వాత వారి హృదయంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేసి తీరాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వచ్చినారు. అయితే దురదృష్టవశాత్తు 2009 ఎన్నికల తర్వాత సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చి మడమ తిప్పదు. కనుక మేడం సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణలో అనేక మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత దాన్ని చూసి భరించలేక ఈ 20వ తేదీన రవీంద్ర భారతిలో దశాబ్ది ఉత్సవాలు నూతన రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆంగ్ల నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోందని రాష్ట్ర వీరశైలి లింగాయత్ లింగవలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర్ అన్నారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లింగాయత్ లింగవలిజ సంఘం వారికి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో తమ కులానికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. సభకు నమస్కారం. ఈనాటి ప్రెసిడెంట్లో మంచి రాష్ట్ర కార్యవర్గందరూ చేసినటువంటి మన మల్లికార్జున గారు బసవగొప్ప మనకు చాలా ముఖ్యమైనటువంటి సో ఇప్పుడు ఈ 20వ తారీఖు మా రాష్ట్ర వీరశైల లింగాయత్ లింగవలజ సంఘం తెలంగాణ రాష్ట్రం నుంచి మేము దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాము. సో మన లింగాయత్ వారందరూ కూడా పేరు పేరున వచ్చి ఆ మన దశాబ్ది ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. అది కాకుండా పెద్దలు చెప్పినట్టు మాది ఫిల్మ్ కాంపిటీషన్లో కూడా మా లింగాయత్ పేదవాళ్ళని కూడా మనకి హెల్ప్ చేస్తారని రేవంత్ రెడ్డి గారిని మన పెద్దవాళ్ళని ఈ కొత్త రాష్ట్రం ఏర్పడిన గవర్నమెంట్ అందరినీ కూడా మేము కోరుకుంటున్నాము. ఈ
ఇరవై తారీఖు రోజున రవీంద్ర భారతిలో జరుపుకుంటున్నటువంటి మా రాష్ట్ర వీరసేవ లింగాయత్ లింగభైరసనం యొక్క దశాబ్ది ఉత్సవాలను పేరు పేరిన ప్రతి ఒక్క వీరసేవ లింగాయత్ లింగభైర సోదరి సోదరులకు అన్నలకు తమ్ములకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ దశాబ్ది ఉత్సవాలలో ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర కార్యవర్గం కానీ సెంట్రల్ కమిటీ కానీ చేసినటువంటి విజయాలు సాధించినటువంటి విజయాలు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన మన రాష్ట్ర అధ్యక్షులు సంగరేష్ణ గారికి మరియు మహిళా అధ్యక్షురాలు సావి గారికి మిగతా అక్కలకి దేశానికి ప్రతి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ గడిచిన 10 సంవత్సరాల నుండి మనం ఏ కార్యక్రమాలు చేసాం, సమాజానికి ఏం సేవ చేసాం, మన గొడవ ప్రజలు ఈశ్వరప్రయ్య గారు సంగరేష్ణ గారు ఈ 10 ఇయర్స్లో మన విజయం చేసుకొని గొల్లపూడి మండలంలో జీకొండూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కాయలు, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. కల్లు సేవించి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి గనిలో నెలకొంది. అడ్డగుంటపల్లి కల్లు డిపోలో కల్లు సేవించిన నాంపల్లి నవీన్, మామిడి రమేష్ నడుచుకుంటూ వస్తూ ఆర్యవైశ్య భవనం ఎదుట అకస్మారక స్థితిలో పడిపోయారు. ఇద్దరిని స్థానికులు గుర్తించి గోదావరి గని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నవీన్, రమేష్ మృతి చెందారు. ఘటనపై గోదావరి గని 1-1 పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత సంకల్ప యాత్రను కాకినాడ జిల్లా కందరాద గ్రామంలో నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బుర్రా వి కృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజుపారా హాజరయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో సాంకేతిక పరమైన డ్రోన్ ద్వారా వ్యవసాయ మందుల పిచికారీ విధానాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన కళానృత్యాలు మంత్రి తిలకించారు. ఆయుష్మాన్
दूसरी बात है प्रधानमंत्री जन औषधि केंद्र, क्योंकि कभी कभी कोई बड़ी बीमारी आने से 10,000 20 तरह का मेडिसिन का भी पेशेंट को आता है, तो मोदी जी ने इतना लोग सुनी और प्रधानमंत्री जन औषधि केंद्र को दूसरी जगह जाते हैं वहां तो मोदी जी की दवाई की दुकान खोलते हैं, क्योंकि ये जो शौक सुनने के बाद लोगों को इतना बेनिफिट है कि उसकी जो पॉजिटिव मेडिसिन थी वो 10% 90% डिस्काउंट कर मेडिसिन ऐसे उज्ज्वला योजना से हमारी बहनों के हाथों में जो छुए जाते थे फेफड़े में भी छुए जाते थे, इसकी वजह से छोटी उम्र में उसकी आंखों की रोशनी चली जाती, फेफड़े भी कमजोर हो जाते थे और सांस की बीमारी आती, तो मोदी जी ने हर बहनों को घर जाके उसका सिलेंडर दिया। और आप सबको भी मालूम है पहले तो गैस का सिलेंडर लेना भी तो कोई एमपी की जब भलामा होती थी तभी मिलता था, मैंने वो दिन भी देखे। ऐसे स्वामित्व योजना में हर जगह का जो लोकेट कर दिया जाता है और हर घर नल से जल है। पीएम पोषण में हमारे कोई भी बच्चा कुपोषित ना रहे, हमारी एडोलेसेंट गर्ल्स है, हमारे प्रेग्नेंट वुमन है, कुपोषण एक बहुत ऐसी चीज है कि उसकी वजह से छोटी छोटी उम्र में लोगों को बड़ी बड़ी बीमारी। ऐसे मोदी जी ने किसान सम्मान निधि में भी हर साल 6,000 रुपए देते हैं, पीएम विश्वकर्मा में। ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీటీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.